నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు కింద పడి దారుణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా దారుణమని రాపూరు పట్టణ అధ్యక్షుడు షేక్ ముక్తార్ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల టీడీపీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని తెలుగుదేశం పార్టీ రాపూరు పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు కింద పడి దారుణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటే వన్ టౌన్ సీఐ అయిన సోమశేఖర్ రెడ్డి వేధింపులు ఏ రేంజ్ లో ఉండి ఉంటాయో ఆలోచించండి అని అన్నారు. ఆ నిరుపేద కుటుంబం మొత్తం చనిపోయే ముందు రోజు ఏడుస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చాక ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. అయినా చాలా మంది పోలీస్ అధికారులకు ఇలా చిన్న చిన్న వారిపై వీర ప్రతాపాలు చూపించడం తగదన్నారు. అబ్దుల్ సలాం లాంటి ముస్లిం కుటుంబం నమ్ముకున్న పవిత్ర ఖురాన్ లో చెప్పిన విధంగా ఆత్మహత్య మహాపాపమని తెలిసినా ఇలా కుటుంబం మొత్తం పట్టపగలే రైలు కింద పడి చనిపోయారంటే ఆ అహంకారి సీఐ సోమశేఖర్ రెడ్డి ఎంతలా వేధించి ఉండాలి అని అన్నారు. ఇలాంటి మానవ మృగాలకు సరైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ చనిపోయిన అబ్దుల్ సలాం కుటుంబానికి జోహార్లు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్, టీడీపీ సీనియర్ నాయకులు, ఆర్ఎస్బీసీ నాయకులు పాపయ్య, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు రవణమ్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆటలు జరిగిన దొంగతనానికి నాకు సంబంధం లేదు, మా అంగట్లో జరిగిన దొంగతనానికి సంబంధం లేదు. కానీ మాకు టార్చర్ భరించలేకపోతున్న సరిగా భరించలేని సరిగా నాకు నాకెవరు సాయం చేసేవారు. అందుకే నా చావు మీకు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి మొన్న ఎస్సీల మీద, తర్వాత బీసీల మీద, అది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద చాలా దౌర్జన్య కాండలు జరుగుతున్నాయి. మరి ఈరోజు రీసెంట్గా మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒక్కరికేమైనా జ్వరం వస్తేనే బాధపడే పరిస్థితిలో ఒక కుటుంబం ఉంటుంది. ఎంత బాధ కలగకపోతే, ఎంత వాళ్ళ మీద హరాస్మెంట్ జరగకపోతే ఒక కుటుంబం నంద్యాల కర్నూలు నంద్యాలలో ఒక అబ్దుల్ సలాం అనే ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లలు, ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ, భార్య భర్త, ఆమె ఒక టీచర్ వాలంటీర్గా పనిచేస్తుంది పాపం. వాళ్ళ మీద ఎప్పుడో జరిగిన అనుమానంతో జరిగిన ఒక చిన్న సంఘటన మనసులో పెట్టుకొని కేవలం వాళ్ళ కుటుంబం మీద దౌర్జన్యాలు, అనుమానాలతో హరాస్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఊరికనే స్టేషన్లకు తీసుకుపోవడం, వాళ్ళను బెదిరించడం చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నోసార్లు అన్ని విధాల బాధపడి ఇంకా ఈ ప్రపంచంలో మనం ప్రశాంతంగా బతికే విధానం లేదు, ఈ రాష్ట్రంలో మనం ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు అని మనస్తాపంతో ఈరోజు ఆ కుటుంబ సభ్యులు నలుగురు పాపం రైల్వే స్టేషన్ దగ్గర ఒక రైలు ప్రమాదం అని చెప్పి సృష్టించారు. కానీ ఆ వీడియో ఒక సెల్ఫీ ద్వారా బయట వచ్చింది. ఏంటంటే పోలీసులు చేసిన హరాస్మెంట్ వల్ల ఆ కుటుంబం భయపడి ఈరోజు మనం ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదని ఆ నలుగురు పాపం ఒక రైల్వే స్టేషన్లో రైలు కింద పోయి మరణం చెందారు. ఎంత బాధాకరణమైన విషయమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల కోసం ఉంటుంది. ప్రజాప్రతినిధి అంటే ప్రజల మీద అధికారం, మన అధికారం కూడా చూసే బాధ్యత ఒక ప్రజాప్రతినిధికి ఉంటుంది. లేదా అధికార ప్రతినిధి అంటే పోలీసులు వస్తారు, ఎంఆర్ ఆఫీసులు వస్తారు, ఎంపీడీలు వస్తారు, అందరూ అధికార ప్రతినిధులు. వాళ్ళు అంటే ప్రజల మీద హక్కు చలాయించి ప్రజలకు కావాల్సిన సేవలు చేయడానికి వీళ్ళు ఉన్నారు. ప్రజాప్రతినిధులు కానీ అధికార ప్రతినిధులు కానీ ఒక ప్రభుత్వం అంటే పోలీస్ అంటే గౌరవించే విధంగా, వాళ్ళంటే అభిమానించే విధంగా, మనం స్టేషన్కు పోయినా ధైర్యంగా మన సమస్య చెప్పుకునే విధంగా ఉండాలి కానీ భయపడే విధంగా ఉండకూడదని మనస్ఫూర్తిగా ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మన శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు వెంగడేరి మాజీ శాసనసభ్యులు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం, ఈ నిరాహార ఈ ర్యాలీ దీక్షను, శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. దయచేసి మేము ఒక్కటే చెప్తున్నాం, మా తరఫున ఎవరికైనా సరే ప్రజాప్రతినిధుల్ని, అధికార ప్రతినిధులైనా సరే
ప్రజలకు సేవ చేయండి, మంచి పేరు సంపాదించుకోండి. అంతేగాని అధికారులు అంటే ప్రజాప్రతినిధులు అంటే భయపడే విధంగా ఉండకూడదని మనస్ఫూర్తిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున రాపూరు పట్టణంలో ఈరోజు ఈ శాంతి ర్యాలీ ద్వారా మేము ముఖ్యంగా మీరందరూ ఈ రాష్ట్రం అంతా శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున మేము అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేతులెచ్చి నమస్కరిస్తూ జోడిస్తూ మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.